హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చిన్న సైజు బ్లౌజు నడుము కొలత ఆధారంగా కటింగ్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే భుజాలు అనేవి జారిపోతాయన్నమాట డీప్ నెక్ పెట్టినప్పుడు, అదేవిధంగా చంక దగ్గర కూడా ముడతలు వస్తాయి. సో ఇలాంటి చాలా చిన్న సైజు బ్లౌజు, అంటే నాకు బ్లౌజ్ వచ్చేసి 26 మాట, ఈ బ్లౌజ్ నడుము కొలత ఆధారంగా ఎలా కట్ చేయాలో నేనైతే వీడియోలో చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను. అదేవిధంగా చాలా నీట్గా రావడానికి, నాకు ఇంట్రెస్ట్ ఉండడానికి నేను ఐరన్ అనేది చేసుకున్నాను. సో తీసుకున్న ఆది బ్లౌజు ఏదైనా సరే మీరు నడుము లూజ్తోటే కొలుచుకోండి. చెస్ట్ లూజ్ చాలామందికి రాదండి. సో ఇక్కడ నేను వచ్చేసి కాజాపట్టి వైపు నుంచి అయితే కొలుస్తున్నాను. కాజాపట్టిని వదిలేసి కొలుస్తున్నానన్నమాట. కొలిచేటప్పుడు ఎక్కడా లూజ్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది. సో నాకు వచ్చేసి 26 అన్నమాట. 26ని 4 భాగాలు చేస్తే 6.5 వస్తుందండి. సో 6.5 అయితే మనకు మార్కింగ్ వేసుకునే ముందు కింద చూస్తున్నారు కదా ఎల్ స్కేల్ సహాయంతో అయితే నేను లైన్ అనేది వేసుకుంటున్నాను. క్లాత్ ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, అదేవిధంగా క్లోజింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసుకున్నారంటే బ్యాక్ పార్ట్ పైకి ఎత్తినట్టు ఉండదండి, చాలా బాగా స్టిఫ్గా నిలబడుతుంది అన్నమాట. సో నాకు ఇంకా కొద్దిగా లోత్ అనేది ఉంది, క్లియర్గా లేదు, అందుకని నేను ఏం చేశానంటే ఇలాగా మార్కింగ్ అయితే వేసిన చోట కట్ చేసేసుకున్నాను. సో ఇంకొక 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోటి అయితే నేను ఖర్చు కోసం మార్కింగ్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, చిన్న సైజు బ్లౌజ్ కుడితే ఒంటికి అద్దె పెట్టినట్టు ఉండాలంటే మాత్రం మీరు ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. సో నేనైతే 6.5 మార్కింగ్ వేసేసాను. ఒక మార్క్ వచ్చేసి నేను బ్యాక్ డాట్స్ కోసం అయితే వేసుకున్నాను. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే ఉండాలండి, అది చిన్నదైనా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా. సో నెక్స్ట్ వచ్చేసి నడుము హైట్ అయితే కొలుచుకోండి. బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ని ఎప్పుడైనా సరే డాట్ దగ్గర నుంచి కొలుచుకోవాలండి, అప్పుడే మీకు కరెక్ట్గా అనేది హైట్ వస్తుంది అన్నమాట. సో పైన కూడా నడుము దగ్గర ఎలాగైతే ఖర్చు ఇచ్చామో షోల్డర్ దగ్గర అలాగే ఖర్చు ఇచ్చేసుకోండి. ఇప్పుడు నెక్ హైట్ తెలియాలంటే ఇలాగ నడుముని ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని వీపు సైడ్ అనమాట ఇలా హైట్ని చెక్ చేసుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా డీప్ అనేది వచ్చేస్తుంది. సో కింద ఎంత అయితే ఇచ్చామో 7.5, పైన కూడా అంతే ఇచ్చేయండి. కింద ఖర్చుతో కలిపి డాట్స్ కలిపి 7.5 వచ్చింది కదా, అదనమాట. సో నాకు ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ని బట్టి నేను ఎంత తీసుకున్నానంటే 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. కింద 3 ఇంచెస్ తీసుకున్నాను, అప్పుడే నెక్ అనేది చాలా రౌండ్గా వస్తుంది, అదేవిధంగా మీకు అద్దినట్టు ఉంటుంది, బాగా డీప్గా వస్తుంది, భుజాలు కూడా జారవు. పైన 2 తీసుకున్నాను, కింద 3 తీసుకున్నాను. అదేవిధంగా షోల్డర్ ఎంత కావాలో మనకి ఆది బ్లౌజ్లు ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకోవాలి. సో నాకు వచ్చేసి 5 వచ్చిందండి. ఇదే 5 నేను 5.5 పెట్టుకోవాలి, మామూలుగా 5 పెట్టుకుంటారు కానీ ఇది ఒకసారి 5.5 పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ అనేది మనకి ఆది బ్లౌజ్లు ఇచ్చినట్టు ఉందా లేదా అని. సో మీ దగ్గర అయితే ఆది బ్లౌజ్ లేదనుకోండి, మీరు చంక రౌండ్ అయితే కంపల్సరీ కొలుచుకోవాలండి. ఎందుకంటే మనకి అది చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ కూడా ఉండొచ్చు అనమాట దాన్ని బట్టి. సో 1.5 అయితే మార్కింగ్ వేసుకోండి. మనకు వచ్చేసి స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా, ఇలా కర్వ్ స్కేల్ తీసేసుకుని మనకి ఎల్ షేప్ మ్యాచ్ అయ్యేటట్టు ఇలాగా డ్రా అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే చేస్తున్నానో. సో ఇప్పుడు పైన మనకి షోల్డర్ ఖర్చు కావాలి కదా, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి ఇచ్చిన ఆది బ్లౌజు చంక్ అనేది మ్యాచ్ అయిందా లేదా అని. సో అలా చూసుకుంటే కానీ మీకు కుట్ అనేది స్ట్రేట్గా రాదండి. సో నాకైతే కొంచెం తక్కువే వచ్చింది. 1-2 సార్లు కంపల్సరీ ఎంత సీనియర్స్ అయినా కొలుచుకోవాలన్నమాట. సో నాకైతే కొంచెం తక్కువ వచ్చింది రౌండ్ అనేది, లేకపోతే అద్దినట్టు రాదు, టైట్గా పట్టేస్తుంది. సో ఇప్పుడైతే మనం కొంచెం కిందకి దింపుకుని మార్కింగ్ అయితే వేసుకుందాం. సో ఇలాంటి చేంజెస్ మనకి ఎప్పుడు వస్తాయంటే ఫస్ట్ టైం మనకి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళది. సో ఇలాంటి చేంజెస్ అనేవి మనకి చేసుకోవాలండి. సో వీళ్ళే మన దగ్గరికి మళ్ళీ వచ్చారనుకోండి మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది వీళ్ళకి డౌన్ ఎంత ఇవ్వాలో. సో నాకైతే ఇప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ అయిపోయింది 7.5 అయితే. వాళ్ళది చంక రౌండ్ వచ్చేసి 7.5 అనమాట. యాక్చువల్గా అయితే నడుము లూజ్ ప్రకారం 6.5 ఉండాలి, కానీ వీళ్ళకి కొద్దిగా చెస్ట్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే మెడ దగ్గర రౌండ్ షేప్ ఉందో అక్కడ కూడా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇలాగ ఇచ్చిన తర్వాత
నెక్ ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్కి చాలా ఇంపార్టెంట్, మనకి వాళ్ళకి కావాల్సిన డీప్ వచ్చిందా లేదా అని. సో నాకైతే వచ్చేసింది. సో ఇప్పుడైతే కట్ చేసేసుకోండి. నేనైతే దీనికి పైపింగ్ వేస్తాను, అదేవిధంగా దీనికి కట్టింగ్ నేనైతే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను కదా, స్టిచ్చింగ్ వీడియోలో స్టిచ్చింగ్ మాత్రం నేను ఇంకొక ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి అయితే విజిట్ చేయండి. సో ఇలా కట్ చేసేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఎలాగైతే మార్క్ వేసుకున్నాం అలాగే కట్ చేసుకోవాలండి. ముందు వెనక చేశారంటే మళ్ళీ ఫిట్టింగ్ అనేది పోతుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.